దేశవ్యాప్తంగా మెట్రో రైల్ సర్వీసులు ప్రారంభమయ్యే ఉదయం 7 గంటల నుంచి ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చాయి. ప్రయాణికులు సామాజిక దూరం పాటించేలా మెట్రో అధికారులు జాగృతలు తీసుకున్నారు. ప్రయాణికులకు థర్మల్ స్క్రీనింగ్ చేసిన తర్వాత ఫేస్ మాస్క్ ఉంటేనే అనుమతిస్తున్నారు. पीपीई किट्लु फेस शील्ड धरिंची मेट्रो सिब्बंदी विधुल्लो पाल्गुंटुन्नारु. मेट्रो सेवलु मूडु विडतल्लो प्रारंभं कानुन्नायि. मोदटि फेज लो भागंगा मियापूर् नुंचि एल्बी नगर वरकु मेट्रो रैळ्लु नडवनुन्नायि. రెండవ విడతలో నాగోల్ నుంచి రాయదుర్గం వరకు, మూడవ విడతలో పూర్తి స్థాయిలో మెట్రో రైళ్లు ప్రారంభం కానున్నాయి. తొలి రెండు రోజులు ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు నడవనున్నాయి. హైదరాబాద్ లో మెట్రో సర్వీసులు ప్రారంభమయ్యాయి. ఫేస్ మాస్క్ ఉంటేనే ప్రయాణానికి అనుమతిస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రావణ్ అందిస్తారు. శ్రావణ్. దాదాపు 5.5 నెలల సుదీర్ఘ విరామం తర్వాత హైదరాబాద్ మెట్రో రైలు ప్రారంభమైంది. ఉదయం 7 గంటల నుంచి మెట్రో రైలు సేవలను హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ ప్రారంభించినటువంటి పరిస్థితి ఉంది. దాదాపు మార్చి 22 తర్వాత మొదటిసారిగా అంటే లాక్డౌన్ మొదలైనప్పటి నుంచి మెట్రో సేవలు నిలిచిపోయాయి. దాదాపు అన్లాక్ 4.0లో భాగంగా దేశవ్యాప్తంగా కూడా మెట్రో రైలు సేవలను కేంద్ర ప్రభుత్వం పునరుద్ధరించింది. ఈ ప్రక్రియలో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం కూడా హైదరాబాద్ మెట్రో రైలును నడపడానికి పర్మిషన్ ఇవ్వడంతో ఈ రోజు ఉదయం 7 గంటలకు తొలి మెట్రో రైలు మన ఎల్బీ నగర్ స్టేడియం నుంచి ఎల్బీ నగర్ ప్రాంతం నుంచి మియాపూర్ వరకు వెళ్ళిందని చెప్పవచ్చు. అయితే ప్రభుత్వము ఈ కరోనా వైరస్ నేపథ్యంలో అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు చేసింది. మనం విజువల్స్లో క్లియర్గా చూస్తున్నాము. లోపల వెళ్ళేటువంటి ప్రయాణికులు ఎక్కడెక్కడ నిల్చోవాలి అనడానికి ముఖ్య వీలుగా కూడా చిన్న చిన్న ఫుట్ ప్రింట్లతో ఉన్నటువంటి మార్కులను ఏర్పాటు చేసింది. అంతేకాకుండా లోపలికి వెళ్ళిన అనంతరం సీట్ తర్వాత సీట్ వదిలి కూర్చోవడానికి కూడా అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు చేసింది. దాదాపుగా సాధారణ రోజుల్లో అయితే ఒక కోచ్కి 100 మంది వెళ్తూ ఉంటారు, ట్రైన్కి 1000 మంది వరకు వెళ్తుంటారు. అయితే ఈ కరోనా వైరస్ నేపథ్యంలో మొత్తం ట్రైన్లో కూడా ఒకసారికి 300 మంది మాత్రమే వెళ్ళడానికి వీలుగా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే మొదటి మెట్రో రైలు ప్రారంభమైనటువంటి నేపథ్యంలో దాదాపు 5 నుంచి 10 మంది వరకు మాత్రమే వెళ్ళినట్టుగా కూడా అధికారులు చెప్తున్నారు. మొత్తంగా సాధారణ రోజుల్లో అయితే 3-3.5 నిమిషాలకు ఒక ట్రైన్ వెళ్తూ ఉంటుంది. కానీ ఈ కరోనా వైరస్ నేపథ్యంలో ఎవరు వస్తారో రారో అనేది తెలియకపోవడంతో దాదాపు 5 నిమిషాలకు ఒక ట్రైన్ను ప్రారంభించినటువంటి పరిస్థితి అయితే ఉంది. మొదటి రోజు ప్రక్రియలో భాగంగా ఎల్బీ నగర్ నుంచి మియాపూర్ వరకు ఇప్పటికే మెట్రో రైలు వెళ్ళింది. సెకండ్ డే అంటే రేపు నుంచి కూడా నాగోల్ నుంచి రాయదుర్గం మార్గం అందుబాటులోకి రానుంది. 9వ తేదీ జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ మార్గం మొదలు కానుంది. మొత్తం మీద చూసినట్లయితే ఈ 3 రోజుల అనంతరం అంటే ఎల్లుండి నుంచి కూడా ఈ 3 కారిడార్లో మెట్రో రైలు ప్రారంభం కానుంది. అయితే లోపలికి వచ్చేటువంటి ప్రయాణికులకు ప్రతి ఒక్కరికి కూడా థర్మల్ స్క్రీనింగ్ చేస్తున్నారు. అంతేకాకుండా ఎవరెవరైతే సిబ్బంది ఉన్నారో అంటే మెట్రోలో పనిచేసేటువంటి సిబ్బంది ఉన్నారో వాళ్ళంతా కూడా గ్లౌజ్ ధరిస్తున్నారు, ఫేస్ షీల్డ్ ధరిస్తున్నారు. సో వాళ్ళంతా కూడా శానిటైజ్ చేసిన తర్వాతనే ప్రతి ప్రయాణికుని లోపలికి అలో చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా టికెట్ కౌంటర్ వద్ద గుమిగూడకుండా ఉండడానికి ఇప్పటికే అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా ఆన్లైన్ ద్వారా టికెట్లు కొనుగోడానికి చేయడానికి ప్రోత్సహించినటువంటి పరిస్థితి, ముఖ్యంగా స్మార్ట్ కార్డ్ ద్వారా అంతేకాకుండా క్యూఆర్ కోడ్ ద్వారా కూడా టికెట్లు ఇష్యూ చేసినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా మెట్రో రైల్ టైమింగ్స్లో కూడా ఇప్పటికే చాలా చేంజెస్ చేశారు. సాధారణ రోజుల్లో అయితే మార్నింగ్ 6:30
గంటల నుంచి నైట్ 11 వరకు ఉంటుంది. కానీ ఈ కరోనా వైరస్ నేపథ్యంలో మొదటి రెండు రోజులు అంటే ఈ రోజు రేపు 7 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు అలో చేశారు. అంతే కాకుండా సాయంత్రం 4 గంటల నుంచి 9 గంటలకు కూడా మెట్రో రైలు సేవలు నడుస్తాయని కూడా అధికారులు చెప్పినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తం మీద అయితే మొదటి రోజు మెట్రో రైలు సేవలు ప్రారంభమైనటువంటి నేపథ్యంలో ప్రయాణికులు అయితే చాలా నామమాత్రంగానే వచ్చారని చెప్పవచ్చు. ఇప్పటికే మొదటి మెట్రో రైలు ఇప్పుడు ఎల్బీనగర్ నుంచి మియాపూర్ వరకు వెళ్ళిపోయింది. ఈ రోజు రాజుతో శ్రవణ్ ఏమనాంద జ్యోతి హైదరాబాద్. Thank you.